భూలోక భువర్లోక సువర్లోక మొత్తం అన్ని లోకాలు ఆవరించున్నాడు దేవుడు. నీకు పైన ఏరోప్లేన్లో ఉన్న వాళ్ళు నీకు కనపడరు, మొత్తం ముద్దలా కనపడుద్ది అంతే. ఏరోప్లేన్ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటేనే ముద్ద అయిపోయింది, అది కొన్ని లక్షల యోజనాల దూరం అంతా ఆవరించి ఉన్నాడు, నీకే కనపడతాడు? నీకు అసలు కనపడటమే కుదరదు. దేవుడు ఆ కనపడని దేవుడు ఆవరించి ఉన్నాడు మొత్తం, కాకపోతే అర్థమవుతుందండి. మొత్తం ఆవరించి ఉన్న దేవుడిని నువ్వు ఒడిచిపట్టాలంటే ఎలా? అందుకే నా గర్భగుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా దర్శించుకొని వస్తున్నావు లేదా? ఇట్లా ఈ విశ్వంతా ఆవరించి ఉన్న దేవుడు ఎక్కడ ఉన్నావు అనేది మీరు గ్రహించగలగాలి. మనం మీద దేవుడు ప్రధానంగా బలంగా ఎక్కడున్నాడని తెలుసుకోవాలి. బలంగా ఎక్కడ ఉన్నాడంటే దేవుడు దిగొస్తే ఆలోచిస్తాడంట. ఏమనంటే, నాకు ఐదుగురు బిడ్డలు ఉన్నారు, ఈ ఐదుగురు బిడ్డల్లో వీడో భోగం అనిపిస్తున్నాడు, పర్లేదు నేనే ఇచ్చాను, నేనే ఇచ్చి వాడికి ఎంజాయ్ చేయాలని చెప్పాను, ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకోడేమో నీళ్లు దొరకట్లేదు, దాహం దొరకట్లేదు, ఫుడ్ దొరకట్లేదు, బాధపడుతున్నాడు. మరి ఇప్పుడు నేను వెళ్ళాలి అంటే ఆ భోగం అనిపించేవాడి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే బాధగా ఉన్న ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళాలా? మొన్న బ్లడ్ డొనేషన్ అనగానే సుధాకర్ స్వామి బాపట్నుంచి తెనాలి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుడు అక్కడ ఉన్నాడనే కదా. బ్లడ్ అవసరమైన వాడి దగ్గర దేవుడు ఉన్నాడా లేదా? ఏ సుధాకర్ స్వామి, అక్కడ కూర్చున్నావు, కనపడతల్లా, కళ్ళదోలు పెట్టుకున్నావు, దగ్గరికి రాకుండా గురువు గారిని మందు కొడుతున్నా. ఇప్పుడు మందు కొడుతున్న మోదులో వచ్చి నా అనుగ్రహం పొందాలి నువ్వు. మందు కొడుతున్న నన్ను, బుర్ర పనిచేయిన నన్ను, నా బుర్రలోకి నీ విషయం వెళ్ళేట్టుగా నువ్వు కాన్సన్ట్రేట్ చూపించగలగాలి. అదే కనుక నేను మందు కొడతల్లా మామూలుగా ఉన్నా ప్రశాంతంగా, అప్పుడు నువ్వు ఎంత కసురుకున్నా అయ్యో నా బిడ్డవేగా అంటానమ్మా. ఇప్పుడు అట్లాగే ఎంజాయ్ చేస్తున్న దేవుణ్ణి పట్టుకోవాలంటే భోగంలో ఉన్నవాళ్ళ దేవుడు లేడట్లా, ప్రతి అణువులో ఉన్నాడు దేవుడు. వడ్రాడం పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వడ్రాడం పెట్టుకున్నారు ఒకళ్ళు ఉన్న మాట వస్తుంట మాతాయిని రేపటి నుంచి కోపం తెచ్చుకోబాక, వడ్రాడం తెచ్చుకొని బాగా ఉన్నారు ఇది అలంకారం చేసుకొని, వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి క్యాచ్ చేయాలంటే నువ్వు వెళ్ళి ఎంత అనుగ్రహం పొందాలి, ఎంత కాన్సన్ట్రేట్ చూపించాలి? అదే కనుక దుఃఖము బాధ దుఃఖితులు దీనులు అన్నార్థులు దీనార్థులు అంటారే, అక్కడున్న దేవుడిని పట్టుకోవడం ఈజీ. ఎంత ఈజీ అంటే జస్ట్ వాళ్ళకి నువ్వు ఆకలి తీర్చగానే దేవుడు ఉత్పత్తి అయిపోతాడు.